నమస్తే, నేను మీ అభిని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూమరాలజిస్ట్ పావని గారు. ఇన్ఫ్యాక్ట్ ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు అన్నగారు అంటారు కదా చాలామంది, ఆయన గారి చేతుల మీదుగా చాలా అప్రిసియేషన్ తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ న్యూమరాలజిస్ట్ అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా యూజ్ చేస్తాను. ఎందుకంటే ఆవిడ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఎలాంటిది, ఇప్పటి వరకు ఉన్నటువంటి చాలా డౌట్లని ఈవిడతో ఇకపై రానున్నటువంటి వీడియోలో మేము మీకు అందరికీ క్లారిఫై చేయబోతున్నాం. ఐ హోప్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ పావని గారు యాక్సెప్టెడ్ మై రిక్వెస్ట్. మేడం నమస్కారం. నమస్తే అండి. నేను నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి అంటే నేను అడిగేటువంటి క్వశ్చన్స్ కి, అంటే నేను మీతో ఇందాక ఆఫ్ ఎయిర్ డిస్కస్ చేసినప్పుడు కూడా మీరు చాలా అన్నారు ఈ టాపిక్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నటువంటి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఇవాళ మా రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఆ విషయంలో మాత్రం చాలా థ్యాంక్స్ మేడం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చాలా మంది అంటూ ఉంటారు అసలు న్యూమరాలజీ అంటే ఏదో పేరు మార్చేయడం లేదంటే ఏదో లక్కీ నెంబర్ చెప్పడం లాంటివి అంటారు. అసలు న్యూమరాలజీ అంటే ఏంటి? అది మనిషి యొక్క జీవితానికి, తన యొక్క జాతక చక్రానికి, తన భవిష్యత్తుకి లేదా గడిచిపోయినటువంటి రోజులకి ఏ రకంగా లింక్ అయి ఉంటుంది? యా, మీరు అన్నట్టుగా అందరూ న్యూమరాలజీ అనగానే ప్రతి ఒక్కళ్ళు నా దగ్గర కూడా చాలా మంది వచ్చి ఏమండి మా కారు కొనటం లక్కీ నెంబర్ ఏంటి, లేకపోతే మాకు ఈ పేరు వల్ల మాకు కలిసి రావట్లేదు, పేరు మారుస్తారా? అది ప్రతిదానికి ఒక శాస్త్రం ఉందండి. బట్ నేను నేర్చుకున్న శాస్త్రము ప్రొఫెసర్ బీజారావు గారు అని మా ఫాదర్, ఆయన వరల్డ్ ఫేమస్ ఆస్ట్రో న్యూమరో పామిస్ట్ ఆయన. సో నేనైతే న్యూమరాలజీకి ఫిక్స్ అయిపోయాను. సో ఎందుకంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి, మీరు అన్నట్టుగానే ఎస్ట్రాలజీ పామిస్ట్ అంటే ఇట్స్ ఓకే, దే హ్యావ్ దేర్ ఓన్ పాత్. బట్ న్యూమరాలజీ అనగానే మీరు అన్నట్టుగానే ఈ అపోహలు తీర్చడం కోసం, ఈ అపోహలు తో వచ్చిన వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేయడం కోసం నేను తీసుకున్నాను, న్యూమరాలజిస్ట్గా ప్రొఫెషనల్గానే తీసుకున్నాను. సో యాక్చువల్గా న్యూమరాలజీ అంటే ప్రతి ఒక్కళ్ళు 9 నెంబర్స్ అంటే 9 ప్లానెట్స్ అంటారు. బట్ ప్రొఫెసర్ బీజరాస్ న్యూమరాలజీ ప్రకారం 9 నెంబర్స్ ఆర్ నాట్ 9 ప్లానెట్స్ అండి. 9 నెంబర్స్ ఆర్ లైక్ 9 అపర్చర్స్ ఆఫ్ అవర్ బాడీ, అంటే నవరంధ్రాలు. అంటే ఇప్పుడు యాక్చువల్గా న్యూమరాలజీ, ఇప్పుడు దీనికి 9 నెంబర్స్కి వెళ్లే ముందే అసలు న్యూమరాలజీ అంటే ఏంటో తెలుసుకుందామంటే, న్యూమరాలజీ అంటే నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కైండ్ ఆఫ్ ఎ థింగ్, ఇట్స్ అ వెదర్ ఫోర్కాస్ట్ కైండ్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. ఓకే, అంతే. మనం ఏదో టోటల్గా వాళ్ళ జీవితం మార్చేస్తాము అనేది అయితే లేదు. వీ కెన్ గైడ్ దెమ్, మీ జాతకం చూసి ఏమండి ఇప్పుడు మీది బ్యాడ్ పీరియడ్, ఏదో ఇలా నడుస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం. అంటే ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్లో అయితే ఎలా అయితే మీరు ఇప్పుడు వెదర్ బాగాలేదు, ఏదైనా పెద్ద వడగాలులు తుఫాన్లు ఉంటాయి, లేదు మత్స్యకారులకి వాళ్ళకి చెప్తారు కదా అట్లా. అలా ఇప్పుడు గవర్నమెంట్ ఎలా అయితే మనకి వెదర్ ఫోర్కాస్ట్ ద్వారా చెప్పిందో, మేము కూడా ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వెదర్ ఫోర్కాస్ట్గా చెప్తాం. ఇట్ ఈస్ అప్ టు యూ టు వెదర్ టు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నాట్. మీరు బిలీవ్ చేస్తారనుకోండి, ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ బిలీవ్ చేసి ఉంటే, ఒకవేళ తప్పించుకుంటే ఓకే ఫైన్, యు విల్ బి ఇన్ ఎ సేఫ్ జోన్. బట్ మీరు లేదు ఇవన్నీ ఎప్పుడు ఉండే వెదర్ ఫోర్కాస్ట్ వెళ్ళి ఏముంది పెద్ద అనేసి చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు మత్స్యకారు వీళ్ళే ఉంటారు ఫిషర్మెన్ వెళ్ళిపోతారు లోపలికి, బట్ వి డోంట్ నో వెదర్ దే కమ్ బ్యాక్ ఆర్ నాట్. వస్తే అదృష్టమే, దట్ ఈస్ కాల్డ్ ఫేట్. అదృష్టం అంటారే, దట్ ఈస్ కాల్డ్ ఫేట్. బట్ స్వామి వివేకానంద అన్నట్టు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. అది అంటే ఇప్పుడు కర్మ సిద్ధాంతం చెప్తారు చాలా మంది, రాసి పెట్టిందే జరుగుతుంది. అలాంటప్పుడు మనకి ఇంకా రాసి పెట్టిందే జరుగుతుంది అంటే, మనం 90 ఏళ్ళు బతుకుతాం రాసి పెట్టి ఉంటే, మరి 90 ఏళ్ళు మనం చదువుకోవడం ఎందుకు, ఫుడ్ తినడం ఎందుకు, అసలు ఇవన్నీ ఎందుకండి? అది సో మీరు వాట్ ఎవర్ యు పుట్ ఎఫర్ట్స్, కృష్ణుడు కూడా అదే చెప్పారు కదా, ముందు మీరు ఎఫర్ట్స్ పెట్టండి, తర్వాత నేను చూసుకుంటాను, ఆ చూసుకుంటాను అని ఆయన చెప్పారే. సో 70% ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండి, ఓన్లీ 30% ఈజ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సమ్ పీపుల్ వాళ్ళు ఏమంటారంటే, నా దగ్గరికి వచ్చి ఏమండి ఎవరో ఎస్ట్రాలజీ చెప్పారు, పామిస్ట్ చెప్పారు, సమ్ ఎవరు చెప్పారు ఏంటంటే నువ్వు దురదృష్ట జాతకుడివి అని చెప్పారంటారు. ఫేస్ మీద అలా చెప్పేస్తారా? చెప్తారుట, నాకు తెలియదండి. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్స్ ఎలా ఉండాలంటే, మనకి ఎనీ సబ్జెక్ట్, ఎస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేంటంటే మనం ఒకళ్ళని భయపెట్టే విధంగా చెప్పకూడదండి. వాళ్ళు వచ్చేదే ఒక బాధతో వస్తారు. ఇంకా వీ షుడ్ నాట్ యాడ్
మోర్ ఫ్యూర్ టు దేర్ ఇది అనమాట అది. సో అది మా ఫాదర్ నాకు నేర్పించింది ఏంటంటే, నన్ను ఇలా తయారు చేసింది మా ఫాదర్ ఎందుకంటే, సొసైటీలో ఏమైనా మిత్స్ ఉంటే జస్ట్ మనం అందరి దగ్గరికి వెళ్ళి నేనేమి చెప్పలేను కదండి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళని అట్లాంటప్పుడే మనం వీల్ ఎడ్యుకేట్ దెమ్. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు మీకు సన్ ఉన్నాడండి, సన్ దగ్గర క్లౌడ్ అడ్డు వచ్చింది, డస్ ఇట్ మీన్ ఇంకా సన్ మూసిపోతాడు, ఇంకా మనకి సన్నే రాదని ఏమైనా ఉందా? కాదు కదా, ఇట్స్ ఎ పాసింగ్ క్లౌడ్. ఇవి అంతేనండి, ప్రాబ్లమ్స్ అంతే, మన లక్ అంతే, మన బ్యాడ్ లక్ అంతే వస్తుంటాయి. ఎందుకంటే నేచర్లో న్యూమరాలజీ, ప్రొఫెసర్ బీజరాస్ న్యూమరాలజీ ఇస్ మెయిన్లీ రిలేటెడ్ టు ఫైవ్ ఎలిమెంట్స్. ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ నేచర్ ఇన్ అస్ అండ్ అరౌండ్ అస్. సో ఈ వైబ్రేషన్స్ అండి, ఇట్స్ నథింగ్ బట్ మన శరీరంలో ఉన్న పంచభూతాలకి, ప్రకృతిలో ఉన్న పంచభూతాలకి మధ్య జరిగే రియాక్షనే న్యూమరాలజీ. ఓకే, బట్ ఈ ఈ విధంగా అంటే అథెంటికేటింగ్గా, అంటే ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు న్యూమరాలజీ అంటే 9 నెంబర్లు, ఆ 9 నెంబర్లలోనే మన జీవితం అంతా ఉండిపోతుంది అనేటువంటి మాట చాలామంది మెన్షన్ చేస్తుంటారు. సో ఈ రకం అంటే మీరు చెప్తున్నటువంటి మాట ప్రకారంగా చూసుకున్నట్టయితే పంచభూతాలు అవి ఎప్పుడు మనుషులకు మంచి చేస్తాయి, రైట్? సో అది బాడీలో ఉన్నవి కానివ్వండి, నేచర్లో ఉన్నవి కానివ్వండి, అంటే అందరూ ఇటు జ్యోతిషాన్ని ఇబ్బంది పెట్టబట్టిన ఇబ్బంది పెడితే అవి మన ఇబ్బంది పెడతాయి. అవును, మనం వాటిని ప్రేమిస్తే అవి మనం ప్రేమిస్తాయి, కరెక్ట్. సో ఈ పంచభూతాలుకి ప్లస్, అంటే ఇందాక మీరు అన్నట్టుగా వైబ్రేషన్స్కి ప్లస్ న్యూమరాలజీకి కరెక్ట్గా, అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఏమైనా చెప్పగలరా మనకి ఎలా ఏంటి అనేది? ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఫైవ్ ఎలిమెంట్స్, ముందు ఫైవ్ ఎలిమెంట్స్ అంటే తెలుసు మీకు అందరికి. సో ఇప్పుడు మన న్యూమరాలజీ కూడా మన వి డోంట్ గో బియాండ్ ఈథర్ లెవెల్, ఎథీరియల్ వైబ్రేషన్స్ అంటారు. అంటే ఎక్కడి వరకు అయితే మనకి ప్రాణవాయువు, ప్రాణం ఇచ్చే కెపాసిటీ మనకు ఉందో అక్కడ దాకే వెళ్తాం, అంతేగాని విల్ నాట్ గో బియాండ్ ఇది, స్పేస్కి వెళ్ళిపోం. ఓకే, ఆ ప్లానెట్స్ అది చెప్పేది అస్ట్రాలజీ అయితే, మనం ఓన్లీ వి గో టు ద ఎథీరియల్ లెవెల్, ఎథీరియల్ వైబ్రేషన్స్ అంటారు వీటిని. సో ఈ పంచభూతాలు ఉన్నాయి కదండి, ఇప్పుడు గాలి, నీరు, ఆకాశం, ఇవన్నీ. సో మన బాడీలో కూడా అవన్నీ ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. సో ఇదేంటంటే యాక్చువల్గా బ్యాలెన్స్. ఇప్పుడు మీకు తెలుసు ఎనీథింగ్, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఏదైనా కూడా ఒక బ్యాలెన్స్ ఉంటేనే ఆ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ లైఫ్ కానీ బ్యాలెన్స్డ్గా ఉండడం కరెక్ట్. అంతేగాని ఇంబ్యాలెన్స్, ఒకటి ఏదైనా ఒక ఎలిమెంట్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు వాటర్, సే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎలిమెంట్ ఎక్కువ అయిపోయింది, దానివల్ల ఏమవుతుంది, ఊబకాయం, కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతుంటాయి. వాటర్ తగ్గినా ప్రాబ్లమే. అలా ఎనీథింగ్, ఎనీ ఎలిమెంట్ అది మన బాడీలో కరెక్ట్గా ఉండాలి. అది ఎలా మనం చెప్తామంటే, చాలామంది డేట్ని బట్టి జాతకాలు, అంటే ఎవరి మెథడ్ వాడదంటే, నేను దేన్ని కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఎనీథింగ్, బికాస్ ఇప్పుడు సైన్స్లో వచ్చేసరికి, మెడికల్ సైన్సెస్లో ఇప్పుడు మీకు హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదిక్, యునానీ, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. కరెక్ట్. సో మీకు ఏది కరెక్ట్ అంటే, మీకు ఏది మీ బాడీకి ఏది సూట్ అవుతుందో, మీకు ఏది నచ్చుతుందో, మీకు విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ టు యూ, యూ విల్ గో టు దాట్. కరెక్ట్. దాంతో పాటు రిజల్ట్స్ కూడా ఏది తొందరగా వస్తాయి, ఏది తొందరగా వస్తుందని. సో ఇప్పుడు న్యూమరాలజీకి వచ్చేసరికి, దిస్ ఈస్ మై సబ్జెక్ట్, ఐ డీల్ విత్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ దర్ వైబ్రేషన్స్ ఆన్ ద హ్యూమన్ బాడీ యాజ్ వెల్ యాజ్ లివింగ్ బీయింగ్స్. ఇప్పుడు మనం కుక్క అని పెంచుకుంటామండి, మీరు ఆ కుక్కని కొన్న డేట్ దాన్ని బట్టి కూడా ఆ కుక్క మీతో పాటు ఎన్నేళ్ళు ఉంటుంది, మధ్యలో అదే దానికి ఏదైనా అంటే మీకు ఎమోషనల్ డిస్టర్బెన్స్ కదా, బాధే కదా. ఏ జీవినైనా మనం పెంచుకున్నప్పుడు మన పిల్లల్లాగే కదండి అవి కూడా. సో అట్లా మనం ప్రతి దాంతో, ఈవెన్ ఎన్వైరన్మెంట్ కూడా ఇప్పుడు మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, జాతకం అంటే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ బ్లైండ్లీ విత్ డేట్ అండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఒకే డేట్లో ఒకే టైంలో, ఇదే ఇండియాలో సపోజ్, లెటర్స్ లిమిట్ అవర్ నాలెడ్జ్ టు ఇండియా, ఇది థ్రూఅవుట్ వరల్డ్, ఎక్కడైనా పంచభూతాలు సేమ్, ఎక్కడ పుట్టినా ఆ మనుషులు అవన్నీ సేమ్, బట్ లెటర్స్ ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ కాబట్టి. ఇప్పుడు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, మీ టైంని బట్టి మేమేం చేస్తామంటే, ఇప్పుడు మీకు ఏ దిశ అయితే మీకు బాగుంటుంది, అంటే ఇప్పుడు ప్రకృతిలో ఏంటంటే అండి, మీకు సన్ ఉన్నాడు, ఆయన ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ మీకు విటమిన్ డి వస్తుంది, సన్ రైజ్, సన్సెట్ కి ఒక హాఫ్ అన్ అవర్ హెల్త్ ఇది. అదే సన్ని మీరు అసలు ఆయన లేకపోతే ప్రపంచమే లేదు, సృష్టి లేదు. సో ఆయన చెడ్డవాడ మంచివాడ అన్న చోట
మీకు ఆ విటమిన్ డి ఇచ్చినప్పుడు ఆయన మంచివాడు. అదే మీరు మిట్ట మధ్యాహ్నం వెళ్ళి ఆహా సూర్యుడు మంచివాడు కదా అని అప్పుడు కూర్చుని సూర్య నమస్కారాలు పైకి దండాలు పెడితే ఏమవుతుందండి, సన్ స్ట్రోక్ కొడుతుంది, ప్లస్ అల్ట్రావైలెట్ రేస్, ఇదంతా హెల్త్ పాడైపోతుంది, ట్యానింగ్ అన్నీ అవుతాయి. సో అంటే మీరు ఆ ప్రకృతిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు, యు షుడ్ నో హౌ టు యూటిలైజ్. ఓకే, ఇప్పుడు మీ జాతకాన్ని బట్టి, ఇప్పుడు మీరు సపోజ్ మీ బాడీలో వాటర్ ఎలిమెంట్ చాలా తక్కువ ఉంది, అప్పుడు ఏం చేయాలి మనం, బయట నుంచి వాటర్ తీసుకోవాలి. ప్లస్ అలాంటప్పుడు మనం డ్రై ప్లేసెస్లో వెళ్ళి ఉన్నామనుకోండి, ఎడారి దగ్గర ఇలాంటి చోట ఉన్నామనుకోండి, అసలే వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా డిహైడ్రేట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఎలా చెప్పాలంటే, కొంచెం రివర్ సైడ్ వాటర్ కొంచెం మాయిశ్చర్ ఉన్న ప్లేస్లో ఉన్నారు అంటే దేర్ హెల్త్ విల్ బి గుడ్. గుడ్. చాలా మంది నాకు ఎన్నో కంట్రీస్కి వెళ్తారండి, వాళ్ళు ఆన్సైట్ అడుగుతారు, అడిగేదాకా ఆన్సైట్ ఎప్పుడు ఎప్పుడెప్పుడు అడుగుతారు, వెళ్ళాక ఆ ప్లేస్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ట్రూ, వచ్చేసి మళ్ళీ దేర్ కమ్ బ్యాక్. వాళ్ళు ఎందుకు అంటే మనం చెప్తాం ఏమంటే, ఆ ప్లేస్లో మీకు ఆన్సైట్ ఉంది కానీ ఎక్కడ మీకు సూటబుల్ ప్లేస్ మేము చెప్తాం, వాటర్ ఉండే చోట నాస్కా, ఆల్రెడీ మీ దగ్గర ఫైర్ హెల్మెట్ విపరీతంగా ఉంది అప్పుడు వద్దు. ఎండ ప్రదేశాలు, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ తీసుకుందాం, ఇప్పుడు ఫ్లోరిడా కాలిఫోర్నియా కొంచెం ఎండ ఉంటాయి, అలాంటి చోట వద్దు, ఎందుకంటే మీకు ఆల్రెడీ హీట్ అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇంబ్యాలెన్స్ని ఇప్పుడు మా సబ్జెక్ట్తో నేను చెప్పేది ఏంటంటే, మీకు బ్యాలెన్స్ హౌ టు బ్యాలెన్స్ యువర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఎమోషనల్, ఇప్పుడు హెల్త్ డిస్టర్బ్ అయినా ఎమోషనల్గా ఇదేనండి, ఏదైనా కూడా మన ప్రాబ్లమే కదా ఎనీథింగ్, ఇప్పుడు ఫ్యామిలీ లైఫే ఉంది, మీకు బాగుంటుంది, మీ వైఫ్కి అది సూట్ అవ్వదు లైఫ్, ఆవిడ ఎప్పుడు చూసినా ఆవిడ సిక్ అయిపోతుంటే విల్ యూ బి హ్యాపీ? నో, నోబడి విల్ హ్యాపీ. సో మనం ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషిగా ఇప్పుడు ఒక బ్యాచులర్కి చెప్పేది వేరే ఉంటుంది, ఇప్పుడు ఒక మ్యారేజ్ మ్యాచింగే ఉంటుంది, హారోస్కోప్ మ్యాచింగ్ ఉంటుంది. సో అంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు సే దాట్, బట్ చాలా మంది శాస్త్రం ద్వారా వెళ్ళి తెలుసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా కొంత నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తుంటారు, ఏదో మంచి ముహూర్తమే పెట్టుకున్నామండి మంచి, బట్ మీరు ముహూర్తం అదంతా ఇట్స్ ఓకే ఫైన్. మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఎగ్జాంపుల్ అడిగారు కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ కోర్స్ పోనీ ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం, ఇవాళ డేటే తీసుకుందాం 15/2/2020. సో ఇక్కడ ఏంటంటే ఈచ్ నెంబర్ ఫైవ్ ఎలిమెంట్స్ అనుకున్నాం, ఫైవ్ ఎలిమెంట్స్ అంటే అవి ఎలా అంటే, ఇప్పుడు సన్ ఫైర్ ఎలిమెంట్ కింద తీసుకుంటే ఒకటే సన్ ఉంటాడు, ఫైర్ అయినా ఫైర్ అనేది ఎప్పుడు ఒకటే, దాన్ని ఎవరు టచ్ చేయలేరు, అది జస్ట్ వీ కెన్ యూజ్ ఇట్ బట్ వీ కెనాట్ టచ్ ఇట్, అది. సో ఫైర్ ఎలిమెంట్కి వచ్చేసరికి ఓన్లీ వన్. సో ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 9, ఏది సెగ్మెంట్స్ 9 నెంబర్స్గా అయిపోయి, అందులో ఫైర్ ఎలిమెంట్ ఒకటే కాబట్టి 1 అంటే 1 అంటే 1 నెంబర్ కాదు 7, ఇక్కడ 7 వచ్చాయి. సో ప్రతి దాంట్లో నేను మీకు చెప్పాను ఎలిమెంట్స్ నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది, అంటే ఇప్పుడు చల్లటి గాలి, చలి గాలి, మామూలు గాలి, ఇంప్యూర్ వాటర్, ప్యూర్ వాటర్, ఇట్లాగే ఎర్త్లో కూడా అంతే, ఎర్త్లో కూడా అంతే, ఫర్టైల్ ల్యాండ్, ఇంకోటేమో సరిగా ఇదిగా రాదు. సో సో ఈ విధంగా స్కై కూడా అంతే, స్కై కూడా క్లియర్ స్కై, మళ్ళీ గ్లూమీ క్లౌడెడ్ స్కై, ఓకే, అంటే కొంచెం మాకు ఇబ్బంది పడుతుంది కదా మనకి. సో ఈ విధంగా ఉంటుందండి. సో అక్కడే వచ్చేసరికి ఫైర్ ఎలిమెంట్ ఒకటే కాబట్టి వీ విల్ టేక్ ఇట్ యాజ్ 1 నెంబర్, దట్ ఈస్ నాట్ 1 నెంబర్, దట్ ఈస్ 7. ఫైర్ ఎలిమెంట్ ఈస్ నోన్ యాజ్ 7 సింబలైజ్డ్, అంటే న్యూమరాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రొఫెసర్ బీజరాస్ న్యూమరాలజీ, ఐ క్లియర్లీ మెన్షన్ దట్ బికాస్ దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్, బట్ మై మెథడ్ ఈస్ ఆఫ్ ప్రొఫెసర్ బీజరాస్ న్యూమరాలజీ. అకార్డింగ్ టు ప్రొఫెసర్ బీజరాస్ న్యూమరాలజీ, నెంబర్ 7 ఈస్ రిలేటెడ్ టు ఫైర్, ఫైర్ ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను మీకు పాజిటివ్ నెగిటివ్ యాంగిల్స్ ఉన్నాయి, సృష్టిలో దేవుడు పెట్టింది అది, మీరు పాజిటివ్ ని కూడా అప్పుడు మీకు ఆ ఎండలోంచి కూడా మనం సోలార్ ఎనర్జీ తెప్పిస్తున్నాం, కానీ మనకి సూటబుల్ కాదు మన బాడీకి, అదే అది. సో అందుకని చెప్పేసి మళ్ళీ మీకు ఫైర్ ఎలిమెంట్కి వచ్చేసరికి ఒక 7, మళ్ళీ మీకు ఎర్త్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్కి వచ్చేసరికి 1 and 4 ఆర్ ఎర్త్ ఎలిమెంట్స్. 1 ఈజ్ నెగిటివ్, ఏదైనా కూడా ఫస్ట్ స్టెప్ అప్పుడు నెగిటివ్ అయ్యా, బాబు చిన్న బాబు ఉంటాడు వాడు ఫస్ట్ స్టెప్పే వాడు సక్సెస్ఫుల్గా నడవడు, పడిపోతాడు. సో ఎనీథింగ్ ఫస్ట్, ఇప్పుడు మీరు ఫస్ట్ యాంకర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు నాకు రాదండి, ఇప్పుడు కూడా పూర్తిగా రాదు. సో ఎనీథింగ్ 1 ఈజ్ సంథింగ్ లైక్
టేకింగ్ అప్ సమ్ ఛాలెంజెస్. ఓకే, అది సో బేసిక్ లెర్నింగ్ స్టెప్ అంటే. లెర్నింగ్ స్టెప్ కొంచెం నెగటివ్ కూడా ఉంటుంది, అంటే టెన్షన్ స్ట్రెస్ గా ఉంటుంది కదండి. సో వన్ ఇస్ ఎర్త్ ఎలిమెంట్ నెగటివ్, ఫోర్ ఇస్ ఎర్త్ ఎలిమెంట్ పాజిటివ్. ఓకే ఓకే, మళ్ళా ఈ నెంబర్స్ కి మీకు వెల్త్ ఓరియంటెడ్వి, ఎమోషనల్ నెంబర్స్ అని, ఇంటెలెక్చువల్ నెంబర్స్ అని, మళ్ళా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఉంటాయి. అయితే ఓ పని చేద్దాం మేడం, సో విల్ డిస్కస్ దోస్ నెంబర్స్ ఇన్ ద కమింగ్ అప్ వీడియోస్. సో అది క్లియర్ గా ఉంటది అంటే, ఇప్పుడు మొత్తం చెప్పిన ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ, కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో అలాగా ఇప్పుడు మీకు స్కై ఎలిమెంట్ కావాలి. స్కై ఏమో 3 నెగటివ్, 6 ఇస్ పాజిటివ్. ఓకే, అండ్ నెక్స్ట్ వాటర్, వాటర్ కి వచ్చేసరికి 2 ఇస్ పాజిటివ్, వేర్ యాజ్ 9 ఇస్ నెగటివ్. ఓకే, అండ్ నెక్స్ట్ వాటర్స్ ఎయిర్, ఎయిర్ ఎయిర్ కి వచ్చేసరికి 5 ఇస్ నెగటివ్ అండ్ 8 ఇస్ పాజిటివ్. లైక్ దిస్ 9 నెంబర్స్ ఆర్ డివైడెడ్ ఇన్ దిస్ 5 సెగ్మెంట్స్, 5 ఎలిమెంట్స్ 9 గా ఇట్లా డివైడ్ చేసుకున్నారు. సో దీస్ 9 నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ఎపర్చర్స్. ఎందుకంటే పంచభూతాలు మనకి నవరంధ్రాల్లోంచే వెళ్తాయి, నవరంధ్ర లోపలికి ఇన్హలేషన్ ఎక్సలేషన్ రెండు, వాటర్ ఎనీథింగ్ ఇన్పుట్ అవుట్పుట్. సో సో ఇది 9 నెంబర్స్ అంటే 9 నవరంధ్రాలు, నాట్ 9 ప్లానెట్స్. ఆ క్లారిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే చాలా తక్కువ మంది ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ లో ఉన్నారు. అంటే చాలా మందిని చాలా మంది కన్ఫ్యూజ్ చేసేవాళ్ళే ఉన్నారు తప్ప ఈ క్లారిటీ మిస్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అది భవాని గారు చెప్తున్నటువంటి మాట, యాస్ట్ న్యూమరాలజీ అంటే ఇక్కడ ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తున్నారు, ఎవరిని ఆవిడ తప్పుగా అనట్లేదు, మేము తప్పు అనట్లేదు. ఎందుకంటే బికాస్ వీ డీల్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా క్లారిటీగా మేము మెన్షన్ చేయదలుచుకున్నాం, ఏంటి అంటే న్యూమరాలజీ అంటే మనం చూస్తున్న ఒక యాంగిలే కాదు, కాయిన్కి సెకండ్ యాంగిల్ కూడా ఉంటుంది. అది మీకు పరిచయం చేయడమే మా ఇచ్చిన ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను అవన్నీ సైనింగ్ ఆఫ్.